హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్థర్స్ ఫుడ్. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అండి. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ నేను మా హస్బెండ్ కోసం ఎలా చేశానో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసేయండి. ఈ బర్త్డే రోజున మా హస్బెండ్ చేతులతోటి ఒక 15 మందికైనా భోజనము పంచిపెట్టించాలని పొద్దున్నే లేచి వెజ్ బిర్యానీలోకి గ్రేవీ అలాగే పెరుగు రాయతాని ప్రిపేర్ చేశానండి. ఏ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే లోకేష్ గారు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా అనేక సంవత్సరాలు జరుపుకోవాలని, రానున్న రోజుల్లో అనేక మందికి సహాయం చేసే చేతులుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, అలాగే మీరు ఒక ఉన్నత స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతమందికైతే అనుకున్నానో సేమ్ అంతమందికే ఫుడ్ అనేది సరిపోయిందండి. వీటన్నిటినీ ప్యాక్ చేసుకున్న తర్వాత డ్రింక్ బాటిల్స్ కూడా రెడీ చేసుకున్నానండి. మా హస్బెండ్ చర్చ్కి వెళ్ళి వచ్చేలోగా ఇవన్నీ నేను ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టానండి. ఇవన్నీ ప్యాక్ చేయటం అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళాము. ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయటం స్టార్ట్ చేసామండి. మేము ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం చూస్తే మాకు చాలా హ్యాపీ అనిపించింది.
మంచి ఆకలితో ఉన్న వాళ్ళకి ఇలాగ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు వాళ్ళు బ్లెస్ చేస్తున్నారు. ఈ 15 మందికి మా హస్బెండ్ చేతులతోటే ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయించాలని అనుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి ఇలా డిస్ట్రిబ్యూట్ చేశామండి. ఆకలితోటి ఎక్కడో చోట ఏదో ఒక ప్లేస్లో ఉంటూ ఉంటున్నారు, కానీ మాకు తెలియదు కాబట్టి మేము చాలా చోట్ల తిరిగాము. బ్యాగ్స్ అవి మోస్తూ చాలా దూరం నడుస్తూ ఆ ఎండలో చాలా కష్టం అనిపించింది, కానీ కష్టాన్ని కూడా ఇష్టంగా చేయాలని ఈ యొక్క మంచి పనిని చేయటానికి ఇష్టపడ్డాము. డిస్ట్రిబ్యూట్ చేయటం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఈవినింగ్ టైంలో మా హస్బెండ్కి ట్రీట్ ఇచ్చానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్థర్స్ ఫుడ్. ఫ్రెండ్స్, విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉన్న కేఫ్ ఐస్ మ్యాజిక్లో నా బర్త్డే సందర్భంగా మా వైఫ్ నాకు ట్రీట్ ఇస్తున్నారండి. అలా ఉంది, ఒకసారి విజిట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. బర్త్డే సెలబ్రేషన్ కేఫ్ ఐస్ మ్యాజిక్లో చేయాలనుకున్నా, ఎందుకంటే ప్రీవియస్ ఈ కేఫ్ ఐస్ మ్యాజిక్ ఐడియా లేదండి మా హస్బెండ్కి. తెలియని ప్లేస్కి వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్ చేయాలని అనుకున్నాను. అలాగే ముందు రోజు కేఫ్ ఐస్ మ్యాజిక్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాను. ఈ కేఫ్ ఐస్ మ్యాజిక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్ కేక్స్ ఉన్నాయి. చూడటానికి కేక్స్ చాలా బాగున్నాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ కేఫ్ ఐస్ మ్యాజిక్లో ఉన్న స్టాఫ్ వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, మనకి నచ్చింది చూస్ చేసుకుని ఆర్డర్ చేసుకోవటమే.
మా హస్బెండ్కి అయితే ఈ కేఫ్ ఐస్ మ్యాజిక్ చాలా బాగా నచ్చిందండి. మేమైతే ఇందులో చీజ్ చికెన్ పిజ్జా అండ్ మ్యాజిక్ ఫాలూదాని ఆర్డర్ చేసామండి. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇలాంటి వాటికి ఈవినింగ్ టైమ్స్లో వస్తూ ఉంటే మైండ్ కూడా చాలా పీస్గా ఉంటుందండి.
అలాగే ఫుడ్ అంతా తినేసిన తర్వాత కేక్ను ఆర్డర్ పెట్టానండి. కేక్ ఆర్డర్ పెట్టిన తర్వాత కేక్ని ఆ కేఫ్ ఐస్ మ్యాజిక్లోనే కట్ చేయొచ్చండి, ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అక్కడ ఉన్న స్టాఫ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎలా అంటే అక్కడ కేక్ అరేంజ్ చేయటము, అలాగే బ్యాక్గ్రౌండ్ బర్త్డే సాంగ్ ప్లే చేయటము, ఇవన్నీ బాగా అరేంజ్ చేశారు. చాలా బాగుంది కేఫ్ ఐస్ మ్యాజిక్. మా హస్బెండ్కి బర్త్డే విషెస్ తెలియజేసిన కేఫ్ ఐస్ మ్యాజిక్ స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే విష్ చేశారో ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇలా మీ సపోర్ట్ ఎప్పుడూ మాకు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Thank you.